జై శ్రీమన్నారాయణ ఇరవై ఆరవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములో నుండి సుప్రసాద ప్రసన్నాత్మా విశ్వసృక్ విభువు సత్కర్త सत्कृतः साधुः जह्नुर्नारायणो नरः सुप्रसादः प्रसन्नात्मा विश्वसृड्विश्वभुग्विभुः सत्कर्ता सत्कृतः साधुः जह्नुर्नारायणो नरः ॐ మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో యుద్ధకాండలో విభీషణుడు శ్రీరామచంద్రునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు రామా రావణాసురుడు కుబేరుడిని యుద్ధములో ఓడించి ఈ పుష్పక విమానాన్ని తెచ్చుకున్నాడు అయితే ఆ పుష్పక విమానాన్ని ఇంకా నీకోసమని ఇక్కడే ఉంచాను కుబేరుడికి మళ్ళీ ఇవ్వలేదు నువ్వు ఆ పుష్పక విమానములో హాయిగా అయోధ్యకు ఈరోజే వెళ్ళిపోవచ్చు అయితే రామా యది అనుగ్రాహ్యో ఎది స్మరసి మే గుణాన్ రామా నీకు నాపైన అనుగ్రహం ఉంటే నా గుణాలు నా మనస్సు కనుక నీకు నచ్చితే నువ్వు సీతాలక్ష్మణ సమేతుడవై నేనిచ్చేటటువంటి కానుకలు స్వీకరించి నేను చేసేటటువంటి సత్కారాలను స్వీకరించి త్వం తతో రామ గమిష్యసి అప్పుడు నువ్వు అయోధ్యకు వెళ్ళిపోవచ్చు రామా నేనిచ్చేటటువంటి ఈ సత్కారములను నువ్వు నీ సైన్యము నీ మిత్రగణము అందరూ స్వీకరించాలి రాఘవా నా మాట వింటావనే నమ్మకం నాకుంది అందుకనే నిన్ను ఇంతగా బ్రతిలాడుతున్నానే కానీ నిన్ను ఆజ్ఞాపించే అంతటి వాడిని నేను కాను అని విభీషణుడు అనగానే శ్రీరామచంద్రుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు రాక్షసులు వానరులు అందరూ వింటూ ఉండగా రామభద్రుడు విభీషణుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ విభీషణ నువ్వు నాకు చేసినటువంటి సహాయం యుద్ధములో నువ్వు చూపించినటువంటి పౌరుషం ఉత్తమమైనటువంటి నీ భక్తి ఇవే నాకు అన్ని విధాల సత్కారాలు వాటితోనే నువ్వు నన్ను అన్ని విధాలుగా పూజించినట్టయింది విభీషణ ఓ విభీషణ నువ్వు చెప్పింది నేను కాదనలేను నువ్వు అడిగింది నేను కాదనలేను కానీ ఒక్క మాట నేను అడవిలో ఉన్నప్పుడు నేను చిత్రకూటములో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి నన్ను మళ్ళీ అయోధ్యకు తీసుకొని వెళ్ళటం కోసమని నా భరతుడు నా తమ్ముడు శిరసా యాచతోయస్య వచనం న నా భరతుడు నా పాదాల మీద శిరస్సు పెట్టి అన్నా వెనక్కిరా పట్టాభిషేకం చేసుకో అన్నా అని ఎంతగా బ్రతిలాడినా ఆ రోజు నా తమ్ముడి నా భరతుడి మాట ససేమిరా కాదన్నాను విభీషణ ఇప్పుడు తంతు మే భ్రాతరం ద్రష్ం భరతం త్వరతే ఆ తమ్ముడిని నా భరతుడిని చూడాలి చూడాలి అని మనస్సు తొందరపడుతుంది విభీషణ అంటూ శ్రీరామచంద్రుడు విభీషణుడితో అంటూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామ గానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇరవై ఆరవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములో నుండి సుప్రసాద ప్రసన్నాత్మా విశ్వస్విశ్వభు విభు सत्कर्ता सत्कृतः साधुः जह्नुर्नारायणो नरः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण